ఘటనలో 75 మంది ప్రయాణికులు మరణించినట్టుగా అధికారులు ప్రకటించారు. మరో 6గురు ప్రాణాలు దక్కించుకుని మృత్యుంజయులుగ బయటకొచ్చారని వెల్లడించారు. బ్రెజిల్ ఫుట్బాల్ క్లబ్ చెపెకోయెన్సీ రియల్ ఆటగాళ్లు, జెట్ అధికారులు, సిబ్బంది సహా మొత్తం 81 మంది ప్రయాణిస్తున్నారు. బొలీవియా నుంచి మెడెలిన్ ఎయిర్పోర్ట్ కు వస్తూ సెరగ్రోడ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో విమానం క్రాష్ ల్యాండ్ అయింది. ఇంధనం అయిపోయిన కారణంగా ప్రమాదం జరుగుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. విమానం కూలిన ప్రాంతంలో వాతావరణం అనుకూలంగా లేని కారణంగా సహాయక చర్యలు ఆలస్యమవుతున్నట్లు మెడెలిన్ ఎయిర్పోర్ట్ తన ట్విట్టర్లో ట్వీట్ చేసింది.